వలస కార్మికుల బాకోకులపై ప్రభుత్వ ఆలోచనలు శాస్త్రబద్ధంగా లేవని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. ప్రభుత్వం వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని, పిల్లల్ని ఎత్తుకుని గర్భిణీలు నడుస్తూ వెళ్తుంటే ప్రభుత్వాలకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే డాక్టర్ సుధాకర్ దుస్థితికి కారణం జగన్ ప్రభుత్వమే అన్నారు. ఈ ఆలోచనలు శాస్త్రబద్ధంగా లేవని చెప్పడానికి ఏ మాత్రం వెనకాదర్లేదు. కాంగ్రెస్ పార్టీ మీరు సమస్యకి ఒక దగ్గరి పరిష్కారాన్ని చూస్తూ ఉంటారు. వలస కార్మికుల్ని వెంటనే వాళ్ళకి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి బస్సుల్లో ఎక్కించి బార్డర్లో దించేయండి. చూడడానికి బాగానే అనిపిస్తుంది, కరెక్టే కదా? చూడు, అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి మరి బస్సులో ఎక్కించి బార్డర్లో దించేసే పరిస్థితి. ఇంకా ఎన్ని విధాలుగా మనం ఈ దేశ సంపదలో ప్రధాన భాగస్వాములైన నిర్మాణంలో వలస కార్మికుల్ని మనం ఈ విధంగా తయారు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఒక బ్లాంకెట్ పర్మిషన్తో ఆయా రాష్ట్రాల యొక్క పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వమే ఇప్పించే విధంగా మాట్లాడుకొని ఈ రాష్ట్రంలో తమ స్వస్థలాలకు ఎర్రటి ఎండలో నడుచుకుంటూ పోతున్న, తిండి లేక రక్షణ లేక చివరికి గర్భవతులు సైతం రోడ్డు మీద నడుచుకుంటూ పోయే ఆ దుర్మార్గమైన విషయాన్ని ఆపచ్చు కదా. ప్రతి ఒక్కరిని వాళ్ళ సొంత రాష్ట్రానికి చేర్చచ్చు కదా. సుధాకర్, అత్యంత మనక్లేశంతో మాట్లాడుతూ ఉన్నా, ఒక గౌరవప్రదమైన డాక్టరు నిజం చెప్పిన నేరానికి పిచ్చివాడుగా ముద్రించబడే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇన్హ్యూమన్గా, అమానవీయంగా అతని పట్ల ఉన్న ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజం చెప్పే వాళ్ళ పట్ల, అట్లాగే ఎవరైతే ధైర్యంగా వాస్తవం చెప్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం అని మీరు చెప్పాలనుకుంటా ఉన్నారు. మీ ద్వారా కోరుతా ఉన్నా నేను, ప్రజాస్వామ్యవాదులతో సహా దళిత బహుజనులు, మేధావులు అందరూ కూడా ఆఖరికి సుధాకర్ యొక్క సంఘటన మన ముందు విసిరివేసిన ప్రశ్నలకి మనం సమాధానం వెతకాలి. ఈ ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రప్పించాలి.